శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి పూజ ఒక్కసారి ఆచరిస్తే సరిపోతుందా? అయితే అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని జరిగేటువంటిప్పుడు లేదా శని మహర్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ ప్రాణదశ జరిగేటప్పుడు కంటకదశ జరిగేటప్పుడు శని ప్రీతిగా చేయబడేటువంటి ఏ విధమైనటువంటి పరిహారమైన శనికి ఏ చిన్నపాటి పరిహారమైనా సరే శనికి ప్రీతిగానే ఉంటుంది. అయితే ఇలా వచ్చేటువంటి శని త్రయోదశులు 32 సార్లు గనక శని ప్రదోష వ్రతం అంటాం. శనైశ్వర శని త్రయోదశి వ్రతం శని ప్రదోష వ్రతం ఇవి రెండు దీక్షాబద్ధంగా 32 సార్లు ఆచరిస్తే శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇలా కార్తీక మాసంలో రావటం వచ్చినటువంటి త్రయోదశిని ఇంకా ప్రాధాన్యతగా చెప్పబడుతుంది. ఒకసారి శని త్రయోదశి నాడు ఆచరిస్తే సరిపోతుందా అంటే ఏలినాటి శని జరిగేటప్పుడు ఎప్పుడు సంవత్సరంలో ఎన్ని మార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి ప్రీతికరమైన తైలాభిషేకం ఆచరిస్తే శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా శని యొక్క అనుగ్రహానికై 32 శనివారాలు శని త్రయోదశుల వ్రతాన్ని దీక్షాబద్ధంగా ఆచరించడం ఉత్తమంగా మనకి శని త్రయోదశి గురించి తెలుస్తోంది. అందుచేత ఎవరైనా భక్తులు అందరూ కూడా శని ప్రదోష వ్రతాన్ని లేదా శని త్రయోదశి వ్రతాన్ని ఈ విధంగా ఆచరించి శ్రీ శని భగవానుల కృపను పొందవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.